సాధారణంగా భారత ఆర్మీ వేరే వాళ్ళ వ్యవహారాలు జోక్యం చేసుకోదు. ఇంకోటి రెండు దేశాల మధ్య సంఘర్షణ విషయంలో మనం జోక్యం చేసుకుని మనం మాట్లాడు. కానీ హెజ్బుల్లాని ఎయిర్ స్ట్రైక్స్తో కొట్టిన దెబ్బ, హమాస్, హెజ్బుల్లా ఇట్లాంటి కీలకమైనటువంటి వ్యక్తులని లేపేసినటువంటి తీరు, కొట్టినటువంటి దెబ్బ, ఇది భారత ఆర్మీకి బాగా నచ్చింది. భారత ఆర్మీ చీఫ్ తాజాగా ఇజ్రాయెల్ని ప్రశంసించారు. ఇది షెల్ కంపెనీల పేరుతో జరిగేటటువంటి ఎక్స్ప్లోజివ్ పేజర్స్, అంటే పేజర్లతో పేజర్లనే పేల్చేసినటువంటి అంశాన్ని భారత ఆర్మీ అభినందించింది. ద వార్ డజ్ నాట్ స్టార్ట్ ద డే యు స్టార్ట్ ఫైటింగ్, ఇట్ స్టార్ట్ ద డే యు స్టార్ట్ ప్లానింగ్. ఇది ఆయన మన ఆర్మీ చీఫ్ మాట్లాడిన మాట. పేజర్ ఆపరేషన్ రిక్వైర్డ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ బై ఇజ్రాయెల్. పేజర్స్తో యుద్ధం చేయడం అంటే ఆషామాషి కాదు, ఎన్నో ఏళ్ల ప్లానింగ్తో ఉండుంటుంది. అలాంటి దాన్ని అభినందించాలని చెప్పుకొచ్చారు ఆయన. యుద్ధ వ్యూహంలో ఇజ్రాయెల్ ఒక గొప్పదన్నటువంటిది కితాబిచ్చారు.